అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖంలో కళ్ళు పెదాలు అందంగా కనిపించాలని ఎన్నో మెరుగులు దిద్దుతారు. పెదాలు నిండుగా లష్ గా పింక్ కలర్ లో కనబడాలని కోరుకుంటారు. పురుషులను మీ అందంతో ఆకర్షించాలంటే కళ్ళకు కాటుక లేదా హెయిర్ స్ట్రైట్లింగ్ వంటి వాటిని పక్కన పెట్టి పెదాలు అందం మీద కాస్త శ్రద్ధ పెట్టండి. పెదాలు అందంగా నిండుగా కనబడాలంటే కొన్ని హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం యావరేజ్ గా ఉన్నవారు మహిళలను చూసి 10 సెకండ్లలో అట్రాక్ట్ అవుతారు. అందులో 6 నుంచి 7 సెకండ్స్ ఆమె పెదాల మీద వారి చూపు ఉంటుంది. పెదాలు ఆకారం, ఫుల్నెస్, నేచురాలిటీ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారని పరిశోధనలో గుర్తించారు. అందమైన నిండైన పింక్ కలర్ లో ఉండే పెదాలను కలిగి ఉండటం దేవుడిచ్చిన వరం. అలాంటి పెదాలకు మరింత అట్రాక్టివ్ గా కనిపించడానికి ఫేవరెట్ లిప్స్ పొందడానికి లిప్ కలర్స్ ను జోడిస్తే మరింత అందంగా కనబడతాయి. అయితే ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే. కొద్ది సమయం తర్వాత ఈ ఆర్టిఫిషియల్ లిప్ కలర్స్ లిప్స్టిక్స్ తొలగిపోతాయి. పెదాలను అందంగా నేచురల్ గా నిండుగా కనబడేందుకు కొన్ని నేచురల్ ఆయుర్వేదిక్ పదార్థాలు ఉన్నాయి. ఇవి నేచురల్ గా పెదాల రంగును అందివ్వడం మాత్రమే కాదు, చాలా సులభంగా అందుబాటులో ఉండే నాన్ టాక్సిక్ బ్యూటీ పదార్థాలు 90% ఇవి మంచి ఫలితాలను సూచిస్తాయి. పెప్పర్మెంట్ ఆయిల్. ఆయిల్ లో ఉండే మెంథోల్ చర్మంను క్రమబద్ధం చేస్తుంది. పెదాల చర్మానికి అదనంగా నేచురల్ పింక్ కలర్ ను జోడిస్తుంది. సింపుల్ గా కొన్ని చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్ ను పెదాలకు అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. మసాజ్ చేసి 1 గంట అలాగే వదిలేయాలి. తర్వాత క్లీన్ చేసి సాఫ్ట్ గా ఉండే టవల్ తో తుడుచుకోవాలి. తర్వాత లిప్ బామ్ ను తరచూ అప్లై చేస్తుండాలి. దాల్చిన చెక్క, పెట్రోలియం జెల్లీ. దాల్చిన చెక్క పెదాల మీద ఉన్న సెన్సిటివ్ స్కిన్ కు చికాకు కలిగించవచ్చు. పెదాలు వాపుకు, పెదాల రంగు మారడానికి కారణమవ్వచ్చు. కొంత సమయం తర్వాత చికాకు తొలగిపోతుంది. పెదాలు అందంగా నిండుగా కనబడతాయి. ముందుగా కొద్దిగా పెట్రోలియం జెల్లీని పెదాల మీద అప్లై చేయాలి. తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడిని పెదాల మీద అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత తడిగా ఉండే క్లాత్ తో తుడుచుకోవాలి. ఆలివ్ ఆయిల్, షుగర్, పెప్పర్. పెదాలు ఉబ్బుగా నిండుగా కనబడేట్లు చేయడంలో పెదాలను కావలసిన రక్తంను సరఫరా చేయడం వల్ల ఇవి గ్రేట్ గా సహాయపడతాయి. పెదాలు ఫుల్ గా రెడ్ గా కనబడేందుకు సహాయపడతాయి. 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను 1/2 టీ స్పూన్ పంచదార, చిటికెడు మిరియాలు పొడిని మిక్స్ చేసి టూత్ బ్రష్ తో అద్ది పెదాల మీద మర్దనా చేయాలి. దీన్ని సర్క్యులర్ మోషన్ లో మర్దనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా 5 నిమిషాలు చేసిన తర్వాత నీళ్లతో కడిగేసి తేమ ఆరిన తర్వాత లిప్ బామ్ ను అప్లై చేయాలి. రెడ్ పెప్పర్. రెడ్ పెప్పర్ పెదాలకు లైట్ గా మంట కలిగించవచ్చు. పెదాలకు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. పెదాలు ఫుల్ గా లష్ గా కనబడేలా చేస్తుంది. కొన్ని చుక్కల రెడ్ పెప్పర్ ఆయిల్ తీసుకుని పెదాల మీద అప్లై చేయాలి. 5 నిమిషాలు అలా ఉండనిచ్చి తర్వాత కడిగేసుకోవాలి. తేనె. మరో నేచురల్ హోమ్ రెమెడీ తేనె. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది పెదాల స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. దాంతో లిప్ మాయిశ్చరైజర్ మెరుగుపరుస్తుంది. పెదాలు నిండుగా నేచురల్ షైనింగ్ తో కనబడతాయి. పెదాలకు తేనెను అప్లై చేస్తుండాలి. రాత్రుల్లో అప్లై చేసి ఉదయం పెదాల మీద బ్రష్ తో రుద్ది కడిగేయడంతో పెదాలు ఎక్స్ప్లోయిట్ అవుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. బీవాక్స్ కర్పూరం ఆయిల్. ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ పెదాలను నిండుగా కనబడేలా చేయడంతో పాటు పెదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. పెదాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పెదాలకు వాల్యూమ్ పెంచుతుంది. 1 టీ స్పూన్ పెట్రోలియం జెల్లీ తీసుకుని 1 టీ స్పూన్ బీవాక్స్, 5 చుక్కల కర్పూరం ఆయిల్ ను మిక్స్ చేయాలి. అన్ని పదార్థాలను బ్లెండ్ చేయాలి. పేస్ట్ లా తయారైన తర్వాత దీన్ని చిన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ లిప్ బామ్ గా ఉపయోగించుకోవాలి. బాదం ఆయిల్. బాదం నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది మురికి, ఇతర డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి కొత్త చర్మ కణాలను ఏర్పడటకు సహాయపడుతుంది. నేచురల్ లిప్ కలర్ను అందిస్తుంది. ప్రతిరోజు రాత్రుల్లో కొన్ని చుక్కల బాదం ఆయిల్ ను పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. బాదం ఆయిల్ లో ఉండే పోషక గుణాలు పెదాలకు అందుతాయి. మెంథోల్ దాల్చిన చెక్క, వీట్ జర్మ్ ఆయిల్. ఫ్లావోనాయిడ్స్ నేచురల్ యాసిడ్స్ తో నిండి ఉంటుంది. ఇందులో బ్లీచింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ హోమ్ రెమెడీస్ పెదాల మీద పిగ్మెంటేషన్ నివారిస్తుంది. పెదాలు నిండుగా కనబడేలా చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీలో 5 చుక్కల మెంథోల్, 5 చుక్కల దాల్చిన చెక్క నూనె, 3 చుక్కల వీట్ జర్మ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. చేతివేళ్లతో మీ మిశ్రమాన్ని తీసుకుని పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ని గంటల్లోనే మంచి మార్పు వస్తుంది. షీ బటర్. షీ బటర్ లో నేచురల్ విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి పెదాలకు పోషణను అందిస్తాయి, గాయాలను మాన్పుతుంది, బ్రోకెన్ స్కిన్ టిష్యూలను రిపేర్ చేస్తుంది. ప్యూర్ షీ బటర్ ను పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. రోజు రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రీ రోజు రాత్రుల్లో చిట్కాను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. లవంగం నూనె. లవంగం నూనె చర్మానికి కొద్దిగా ఇరిటేషన్ కలిగించవచ్చు. దాంతో వాపు వల్ల పెదాలు ఉబ్బుగా తెలుస్తాయి. కొన్ని చుక్కల లవంగం నూనెలో 1 టీ స్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. కాటన్ బాల్ తీసుకుని పెదాల మీద అప్లై చేసి 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
క్యారెట్ ఆయిల్ కోకో బటర్. ఈ హోమ్ రెమెడీ పెదాలను నిండుగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది మరియు ఇది నేచురల్ ఎమోలియంట్. పగిలిన పెదాలను నయం చేస్తుంది. పెదాలకు మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. బ్రోకెన్ స్కిన్ టిష్యూలను రిపేర్ చేస్తుంది. పెదాలు ఫుల్ గా కనబడేలా చేస్తుంది. ఒక టీ స్పూన్ కోకో బటర్ లో 10 చుక్కల క్యారెట్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రాత్రుల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టొమాటో. టొమాటోలో విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. లైకోపిన్ కూడా అధికంగా ఉంటుంది. టొమాటో పెదాలను ఫుల్ గా రెడ్ గా మార్చుతుంది. టొమాటోను మెత్తగా పేస్ట్ చేసి పెదాల మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హోమ్ రెమెడీని మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.